ప్రస్తుతం తెలుగు సినిమా మీడియా దృష్టి మొత్తం కూడా నాగ చైతన్య మరియు ఆయన చుట్టూ జరుగుతున్న ప్రచారం మీద ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నాడా, కుటుంబ సభ్యులు ఏమన్నారు అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో నాగ చైతన్య మరియు శోభిత దూళ్లిపాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుంది. ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అనేది టాక్. ఆ టాక్ ఎంత వరకు నిజం అనే విషయాన్ని తెలుసుకునేందుకు తెలుగు మీడియా వారు చేయని ప్రయత్నం లేదు. అటు నుండి ఇటు నుండి రెండు వైపుల నుండి కూడా మీడియా వారు కూపి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో నాగ చైతన్య మరియు శోభిత దూళ్లిపాళ్ల ఎక్కడ కలిశారు అనే విషయమై కొందరికి ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శోభిత మరియు చైతూకు ఒక కామన్ స్నేహితుడు ఉన్నాడు. అతడి యొక్క బర్త్డే పార్టీ సందర్భంగా కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా సార్లు ఇద్దరు మాట్లాడుకోవడం, ఇద్దరు కూడా పలు విషయాలను షేర్ చేసుకోవడం చేసేవారట. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ కొందరు ఒక కథనో లేదా నిజమో కాని కథనంను అల్లేశారు. ఆ కథనం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు ఈ వ్యవహారం గురించి బయట జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.